అప్పట్లో కూడా ఉండేవాడు. సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ముందు మాకు ఫస్ట్ బాగా సపోర్టివ్గా నిలబడి ఇమీడియట్ చేద్దామని చెప్పింది రోహిత్ గారు. రోహిత్ గారి సపోర్ట్ వల్లే చాలా చాలా ఇబ్బందికరమైన పనులు, ఇబ్బందికరమైన సంఘటనలు చాలా సింపుల్గా అయిపోయినాయి మాకు. సో ఫస్ట్ రోహిత్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత క్యాస్ట్ మాకు బ్రహ్మాజీ గారు, అజయ్ గారు, ప్రభాస్ సింగ్ గారు, తానియా హోప్, మేము ఇద్దరం కొత్త వాళ్ళం. నేను తానియా కొత్త వాళ్ళం, అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాళ్ళు. వీళ్ళందరి మధ్య చేయడానికి చాలా భయం వేసింది, కాకపోతే ఎప్పటికప్పుడు బాగా సపోర్ట్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఎంకరేజ్ చేశారు. పెద్దోళ్ళు అనే ఫీలింగ్ లేకుండా కొత్తని బాగా ఎంకరేజ్ చేస్తే చేయించారు. దానికి చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఈ సినిమా స్మూత్ కావడానికి ఇంకా మెయిన్ పర్సన్స్ మాకు విజయ్ గారు, ప్రశాంతి. సో వాళ్ళిద్దరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు మాకు అపారం అని ఒక ఆయన ఉన్నారు, మా గుండె దగ్గర అనమాట ఆయన. యాక్చువల్లీ చాలా సింపుల్ చేశారు మాకు చాలా పనులు. అపార గారు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. తర్వాత మా టెక్నీషియన్స్ నవీన్ గారు, చంటి గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు, అందరూ టెక్నీషియన్స్ కూడా చాలా సీనియర్ టెక్నీషియన్స్. వాళ్ళందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా తమిళ సాగర్, సాగర్ గారి గురించి నేను ఎక్కువ చెప్తే బాగోదు, కానీ ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే 100 సినిమాల్లో వచ్చే ఒక తెలుగు సినిమా మాత్రం కాదండి ఇది, 1000 సినిమాలకు ఒక సినిమా. ఇది నా మాట, రేపు పొద్దున్న మీరందరూ కూడా అంటారు. అంత డిఫరెంట్గా ఉంటుంది సినిమా, అంత కొత్తగా ఉంటుంది. తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు చేస్తారా అని బయట వాళ్ళు అనుకుంటారు.